హాస్పిటల్ పనిచేస్తున్న పార్థిక కార్మికులకు 5 నెలల బకాయితలు ఇవ్వాలి. విశాఖపట్నం మెంటల్ కేర్ హాస్పిటల్ పనిచేస్తున్న పార్థిక కార్మికులకు 5 నెలల బకాయితలు వెంటనే ఇవ్వాలి. 5 నెలల విక్టోరియా జనరల్ హాస్పిటల్ గోశాల హాస్పిటల్లో పనిచేస్తున్నటువంటి పారిశుద్ధ్య కార్మికులకి గత 5 నెలలుగా జీతాలు అనేటువంటి బకాయి ఇవ్వలేదు. గత 5 నెలల జీతాలు ఇవ్వకపోవడంతో కార్మికులు కార్మిక కుటుంబాలన్నీ కూడా రోడ్డున పడ్డాయి. ఈ కార్మికులంతా దళిత వర్గానికి చెందినటువంటి నిరుపేద కార్మికులు. కరోనా వారియర్స్ అనేటువంటి పారిశుద్ధ్య కార్మికులకి గత 5 నెలల జీతాలు లేకపోతే ఏ రకంగా బతకాలనేటువంటిది ఈ ప్రభుత్వాన్ని మేము అడుగుతున్నాం. జగన్ గారు అధికారంలోకి రాగానే 16,000 రూపాయలు ఇస్తానని చెప్పేసి గత జనవరిలో ప్రకటించారు. ఒంగోలులో ప్రకటించి హామీ ఇచ్చి సంవత్సరం అవుతున్నా సరే హాస్పిటల్లో పనిచేస్తున్నటువంటి ప్రభుత్వ హాస్పిటల్లో పనిచేస్తున్నటువంటి పారిశుద్ధ్య కార్మికులకి ఆ హామీని అమలు జరపడం అత్యంత శోచనీయమైన. హై వ్యూయర్స్, వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.